కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. గతంలో సైతం పలుమార్లు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమికి వర్గ విభేదాలే కారణం కాగా రాబో ఎన్నికల్లో కూడా ఈ గొడవ తప్పదేమో అని కిందిస్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో ఉన్న అప్పుడప్పుడు అసమ్మతి రాగాలు వినపడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మూడు ముక్కలాటగా మారింది. కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న జిల్లా. ఇక్కడ బీజేపీ నాయకులు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలరు. అంతటి ప్రాముఖ్యత గల జిల్లాలో వర్గాలగోళ తప్పట్లేదు. గత కొంతకాలంగా జిల్లా బీజేపీలో సీనియర్లు వర్సెస్ బండి సంజయ్గా నడిచిన పోరు కాస్త సద్దుమణిగి సయోధ్య కుదిరిన అంతర్గత పోరు మాత్రం అలానే కంటిన్యూ అవుతుందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆశావహులు ఎక్కువ ఉండడంతో బీజేపీలో మరోసారి గొడవలు తప్పవనేలా పరిస్థితులు రోజురోజుకి మారుతున్నాయి. జిల్లాలో ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్న పార్టీలో ఆధిపత్య పోరులో సామాన్య కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది. ఉమ్మడి జిల్లాలో మూడు వర్గాలుగా బీజేపీ పార్టీ కార్యక్రమాలు నడుస్తోంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్, సీనియర్ నేతల వర్గాలతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతుంది. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ మూడు గ్రూపులుగా మారింది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డి, బండి సంజయ్ అనుచరుడు ప్రదీప్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వర్గాలుగా విడిపోయాయి. ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలు జరుపుకోవడం చర్చకు దారితీస్తోంది. బండి సంజయ్ సన్నిహితుడిగా ఉన్న ప్రదీప్ కు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మధ్య టికెట్ పోరు ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలోని మరో నియోజకవర్గం రామగుండం. ఇక్కడి బీజేపీలో సైతం మూడు గ్రూపులున్నాయి. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వర్సెస్ మాజీ ఎంపీ వివేక్ వర్గం, బండి సంజయ్ వర్గాలుగా ఉన్నారు. సోమారపు సత్యనారాయణకు వివేక్ వర్గం నుంచి ఇబ్బందులు తలెత్తడంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు మందని బీజేపీలో పాత కొత్త నాయకులకు సమన్వయ లోపం నెలకొందని పార్టీ శ్రేణుల్లో వినపడుతుంది. సీనియర్ నాయకుడు సనత్ కుమార్ కు కొత్తగా బీజేపీలో చేరిన సునీల్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు పార్టీ కార్యకర్తలకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. సనత్ కుమార్ బండి సంజయ్ వర్గం కాగా సునీల్ రెడ్డి వివేక్ వర్గంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో సామాన్య కార్యకర్తలకు ఇక్కట్లు తప్పట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో ముసలం పుట్టింది. ఎవరికి వారే ప్రచారాలు చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో తమదే టికెట్ అని పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. వేములవాడలో బండి సంజయ్ వర్గంగా ఉన్న ప్రతాప్ రామకృష్ణ, ఈటెల రాజేందర్ వర్గంగా ఉన్న తుల ఉమ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు వికాసులు ఎవరికి వారిగా కార్యక్రమాలు సెపరేట్గా చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈసారి బీజేపీలో టికెట్ వస్తే చాలు అన్నట్లు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న గ్రూపుల మధ్య అంతర్గతంగా పోరు తప్పట్లేదని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ఈ తలనొప్పుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.